రాష్ట్రంలో గత 3 నెలలుగా పాలన స్తంభించిపోయిందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కార్యాలయంలో వేలాది ఫైల్స్ పేరుకుపోయాయని అన్నారు. ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని చివరకు గవర్నర్ తమిళసై కూడా తన ఫోన్ ట్యాప్ చేస్తున్నారేమో అనే అనుమానాన్ని వ్యక్తం చేశారని ప్రభాకర్ చెప్పారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రుల ఫోన్లను కూడా ట్యాప్ చేస్తున్నారని ఇదే విషయాన్ని వారు ప్రైవేట్ గా కలిసినప్పుడు చెప్తున్నారన్నారు. ఇదంతా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కనుసన్నల్లో జరుగుతోందని చెప్పారు. ధరణి పోర్టల్ పేరుతో భూములను అన్యాక్రాంతం చేస్తున్నారని ఆరోపించారు. నయీం హత్య, డ్రగ్స్, ఈఎస్ఐ అవినీతి, మియాపూర్ భూముల కేసుల విచారణకు వేసిన సిట్ దర్యాప్తులు ఏమయ్యాయని ప్రశ్నించారు. అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వస్తున్న ప్రధాని మోదీని అడ్డుకోవడమంటే అభివృద్దిని అడ్డుకోవడమేనని చెప్పారు. నిజాం షుగర్, అజం జాహీ మిల్లును ఇంతవరకు ఎందుకు తెరిపించలేదో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ట్యాపింగ్ వ్యవహారం మొత్తం కూడా సీఎంఓ కనుసన్నల్లో జరుగుతున్నటువంటి వ్యవహారం అని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. ఈ ఫామ్ హౌస్ ఫైల్స్ కంటే కూడా ఆ వ్యవహారం కంటే కూడా అతి పెద్ద తీవ్రమైనటువంటి విషయంగా దీన్ని భావించాలి అని నేను తెలంగాణ మేధావులు కోరుతున్నా, పౌరులను కోరుతున్నా, విద్యావంతులు కోరుతున్నా, మరి న్యాయస్థానాన్ని కూడా కోరుతున్నానని చెప్పని తెలియజేసుకుంటూ ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ లెక్క వ్యవహారం పైన ఉన్నత స్థాయి న్యాయ విచారణ జరపాలని చెప్పని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందని చెప్పని నేను పేర్కొంటున్నా. ఇకపోతే రాజ్యాంగ వ్యవస్థల్ని భ్రష్టు పట్టించడంలో, రాజకీయమయం చేయడంలో రెవెన్యూ వ్యవస్థని అధోగతి పాలు చేసింది ఈ 8 సంవత్సరంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పని నేను పేర్కొంటున్నా. కొన్ని లక్షలాది మంది రైతులు, వేలాది మంది యజమానులు ఈ ధరణి పోర్టల్ ద్వారా, ధరణిలో జరుగుతున్నటువంటి తారుమారు ద్వారా ఇబ్బందులకు గురి చేస్తూ ఆ భూములన్నింటినీ కూడా టీఆర్ఎస్ మయం చేస్తున్నటువంటి ఒక వ్యవహారం మనకు కనబడుతున్నటువంటి ఒక అంశం అని చెప్పని నేను పేర్కొంటున్నా. ఇక అంతటితో వదిలిపెట్టాల, విద్యా సంస్థల్ని, విశ్వవిద్యాలయాల్ని కూడా బలుక్కున్నట్టుగా అక్కడ తమిళనాడులో, కేరళలో, ఇక్కడ తెలంగాణలో, మరి తెలంగాణ మరి ప్రవేశపెడితే దేశం అనుసరిస్తుందని చెప్పని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు ఆయన. మరి తెలంగాణలో ఫస్ట్ విశ్వవిద్యాలయాల్లో ఛాన్సలర్ గా ఉన్నటువంటి గవర్నర్ల యొక్క వ్యవస్థని ఎలా బలహీనపరిచారో మనం చూసాం. ఇప్పుడు కేరళలో కూడా అదే పందాలు పోతా ఉన్నారు. నియామకాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఎలా వ్యవహరిస్తున్నారో మనం చూస్తా ఉన్నాం. అదే కనబడుతుంది ఇతర రాష్ట్రాల్లో కూడా, అంటే బీజేపీతర ముఖ్యమంత్రుల దగ్గర. ఇకపోతే చట్టసభలకు విలువ లేకుండా చేసింది ఈ ప్రభుత్వం. చట్టసభల యొక్క చర్చలకి, సమావేశాలకి కూడా విలువ లేకుండా చేసింది ముఖ్యమంత్రి కేసీఆరే. అది పురపాలక సంఘమా, జిల్లా ప్రజాపరిషత్, లేకుంటే మండల ప్రజాపరిషత్, చివరికి శాసనసభ అన్నటువంటి ఒక వ్యవహారానికి వస్తే ఈ రాజ్యాంగ పరంగా ఉన్నటువంటి స్థానిక సంస్థలు, చట్టసభలు, వాటి యొక్క సమావేశాలన్నింటినీ కూడా విలువ లేకుండా వ్యవహారం చేసి రాజకీయం చేసింది, భ్రష్టు పట్టించింది ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పని నేను పేర్కొంటూ ఈయన కేంద్రాన్ని ప్రశ్నిస్తాడు రాజ్యాంగ సంస్థల విషయంలో, ఈయన ఆ యొక్క దర్యాప్తు సంస్థల విషయంలో ఈయన ప్రకటనలో గుప్పిస్తా ఉన్నాడు. అరే సిట్ ఎక్కడ పోయింది? నయీం విషయంలో సిట్ ఎక్కడ పోయిందని నేను అడుగుతున్నా. డ్రగ్స్ విషయంలో మీరు వేసిన సిట్ ఎక్కడ పోయిందని నేను అడుగుతున్నా. ఈఎస్ఐ స్కామ్ లో మీరు వేసిన సిట్ ఎక్కడ పోయిందని నేను నిలదీస్తున్నా. డేటా చోరీ విషయంలో వేసిన సిట్టు ఎక్కడ పోయిందని నేను అడుగుతున్నా. మియాపూర్ భూములకు సంబంధించినటువంటి వ్యవహారంలో మీ విచారణ ఏమైందని చెప్పని నేను నిలదీస్తున్నా. ఎంసెట్ పేపర్ లెక్క లీకు, ఇంటర్మీడియట్ ప్రవేశ పత్రాల లెక్క మూల్యాంకనం సంబంధించిన అంశంలో వేసినటువంటి ఇన్వెస్టిగేషన్ టీమ్స్ యొక్క వ్యవహారం ఎక్కడ పోయిందని నేను అడుగుతున్నా. మీ సిట్లు,
కేవలం రాజకీయంగా బ్లాక్మెయిల్ చేయడానికి పని చేస్తా ఉంది. మీ సిట్లు రాజకీయానికి గుప్పెట్లో చెప్పు చేతుల్లో పెట్టుకోవడానికి ఉపయోగపడతా ఉంది. మీ అధికార పార్టీలో ఉన్నటువంటి టిఆర్ఎస్ యొక్క నాయకుల్ని అక్రమాలకు పాల్పడుతున్నటువంటి వ్యక్తుల్ని తమ కబంధ హస్తాల్లో పెట్టుకోవడం కొరకు ఈ సిట్లు దోహదం చేస్తున్నాయి అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా నయ్యం వ్యవహారాల్లో కనబడ్డది, ఈఎస్ఐ స్కామ్ లో కనబడ్డది, మరి మియాపూర్ కేసులో కనబడ్డది, ఈ విధంగా అనేక కీలకమైనటువంటి ఒక డ్రగ్స్ కేసులో కూడా కనబడ్డదని చెప్పని నేను పేర్కొంటున్నా. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఒక సిట్ వచ్చింది. ఈ సిట్ ఎవరి కోసం, ఎందుకోసం, ఏంటి అన్నది ప్రజలు నవ్వుకుంటున్నారని చెప్పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. నీకు నిజంగానే దోషిని తేల్చాలనుకుంటే, దోషిని పట్టుకోవాలనుకుంటే, కుట్రకు కారకులైనటువంటి వ్యక్తుల్ని నిలదీయాలని అనుకుంటే, పదే పదే అందరూ న్యాయమూర్తి విచారణ కోరారే, ప్రత్యేక దర్యాప్తు సంస్థల యొక్క విచారణ కోరారే, అవన్నీ దాటి వేసి నీ కనుసనల్లో నీ యొక్క చట్టంలో పనిచేసేటువంటి వ్యక్తుల ద్వారా సిట్లు వేసి అది బ్లాక్ మెయిలింగ్ కి, ఈమెయిలింగ్ కి, నీ చెప్పు చేతులు నువ్వు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సంస్థల పని నేను ఈ సందర్భంగా పేర్కొంటా ఉన్నా. ఇకపోతే ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు తెలంగాణలో అడుగు పెట్టబోతా ఉన్నారు. ఒక మూసివేసిన కంపెనీని, రైతులకు సంబంధించినటువంటి కంపెనీని,